దీని మీద సరి అయిన ఎంక్వైరీ చేసుకొని అతను మీరు తీసుకొచ్చిన పంపులు 22 పంపింగ్ స్టేషన్స్ ఏ కంపెనీకి తీసుకొచ్చిండ్రు టోటల్ అసెంబ్లీ మోటార్స్ దాని వాల్యూ ఎంత విహెచ్ఎల్ మోటార్ మా ఉదయ సముద్ర ప్రాజెక్టులో ఏఎంఆర్పిలో నేను ఫస్ట్ 99లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఫిట్ చేపిస్తే ఇప్పటికి రిపేర్ రాలే అంతకుముందే 2 ఇయర్స్ ముందు 25 ఇయర్స్ లో ఒక్కసారి బ్రేక్ డౌన్ కానీ ఆ మోటార్స్ మీకు కూడా తెలుసు మురళి ఏఎన్సీ గారు ఎప్పుడైనా ఫెయిల్ అయినా మోటార్స్ ఈ చెత్త మోటార్లు అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయల మోటార్ 4000 కోట్లు ఛార్జ్ చేసి డిఫరెంట్ కంపెనీస్ స్మాల్ కంపెనీస్ కి తీసుకొచ్చి అసెంబ్లీ తీసుకొచ్చి ఫిట్ చేసి ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాకు గారు గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్ నుండి సెటరేట్ ఏదేమన్నా సెటరేట్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు మీరు అందుకని ఆనర్బుల్ రిచర్ రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తారు ఏం చేస్తారు దీన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీతో పాటు ఈ మోటార్స్ కానీ దీని మీద కానీ సీరియస్ తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం కాదు మధ్యలో గౌరవెల్లి ప్రాజెక్ట్ దాన్ని ఆపేసాను అంటే అప్పటి ప్రాజెక్ట్ పూర్తి చేస్తే పాలైతే పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది గౌరవెల్లి పూర్తి చేస్తే అప్పటి ప్రాజెక్ట్ ఇవన్నీ మంచి పద్ధతి కాదు మీరు ఇంజనీర్స్గా మీరు అడ్వైజ్ చేయాలి మీరు మీ మాట ఇవ్వనప్పుడు మీరు వెళ్ళిపోవాలి మీరు అక్కడి నుంచి ఇవాళ మీరు బస్వాపురం అన్నారు కొండ పోచమ్మ నిండింది గండి మల్లన సాగర్ నిండింది 10 గండిపేటలంత కెపాసిటీతో 54000 ఎకరాలు చేసిండ్రు దాని కింద ఆలేరు బస్వాపూర్ భువనగిరిలో మాకంతా డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఫీడర్ ఛానల్ దోతు మీరు ఆ ఒక 2 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది మొత్తం 97000 ఎకరాలు చూపించారు మీరు మళ్ళీ 3 టీఎంస్కి టెండర్ పిలిచిన వాడిని ఇప్పుడు కూసబెట్టి పని చేపిస్తున్నారు మరి నిజాం సార్ లిఫ్ట్ అంటున్నారు గ్రావిటీతో కిందికి పోయే నీళ్ళకి ఎందుకు వెళ్ళలేదు సో ఐ వాంట్ టు నో దట్ బైండ్ ఆనరబుల్ మినిస్టర్ కూడా చెప్తుంది నిజంగా ఈజీ మినిస్టర్ గారు ఉండకపోతే ఎప్పుడు నిండా ఉంటుంది ఒక జస్ట్ ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ పోవు నీళ్ళు ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అయిపోయింది దాని గురించి మాట్లాడతారు మాకు బాధ అనిపిస్తుంది ఎప్పుడు నిండా ఉంటుంది కిందికి ఒక 400 ఎకర్స్ పోతుంది 1 ఎకరా నీళ్ళు వస్తుంది దాని మీద ఇప్పుడు నిజాం సాగర్ లిఫ్ట్గా మన టెండర్లు పిలిచిండు నీ గారు వచ్చింది కూడా మీ పర్మిషన్ తీసుకొని ఇవి తెలుసుకోవడానికి నల్గొండ జిల్లాలో ఎన్నో 4-5 లక్షల నీళ్ళు ఇచ్చే సరే ఇంత ఖర్చు పెట్టినావు ఏం చేసావు వాట్ ఇస్ ద బెనిఫిట్ ఎకరానికి 10-12000 రూపాయలు ఖర్చు వస్తుంది రేపటి మీద ఎకరానికి 12000 మీద రైతు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఎంత రిటర్న్ వస్తున్నది ఏం ఆలోచన లేని పని చేసి దీన్ని సెటరేట్ చేయాలని గౌరవ మంత్రి గారు నాకు రిక్వెస్ట్ దాంతోపాటు బస్వాపూర్ అండ్ ఆలేరుకు సంబంధించి అందమల్ల రిజర్వాయర్ ఆ 2 ప్రాజెక్టుల నిన్న నీళ్ళున్నా ఎక్కడ పోతలేవు అది నింపి పెడుతున్నారు ఎక్సెస్ అయితే మన సముద్రంలో పొంది పెడుతున్నారు దాన్ని కూడా స్టార్ట్ చేసి కింద రిజర్వాయర్ నింపాలని రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చులకు